అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం యోగా ద్వారా థై రీజన్లో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఈ థై రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అదీ కాక టీనేజ్ గర్ల్స్ అయితే వాళ్ళు వెస్ట్రన్ వేర్ అంటే జీన్స్ లాంటి క్లోత్స్ వేసుకొని ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా చాలా షై ఫీల్ అవుతుంటారు. సో వీళ్ళు ఈ థై రీజన్లో ఫ్యాట్ తగ్గించుకోవడానికి వీళ్ళు పడే పాటలు అన్నీ కాదండి, జిమ్ సెంటర్స్ అని, జుంబా సెంటర్స్ అని, వాకింగ్ అని, రన్నింగ్ అని, స్విమ్మింగ్ అని అన్ని ప్రయత్నాలు చేసి అది కుదరకపోతే ఇంకా లైపోసెక్షన్ కూడా రెడీ అయిపోతున్నారండి, విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. సో ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఈరోజు మా దివ్య సంజీవిని మీ ముందుకు రెండు దివ్యమైన ఆసనాలను తీసుకొచ్చేసింది. సో మీరు ఈ రెండు ఆసనాలను ప్రాక్టీస్ చేసి మంచి శరీరాకృతిని పొందుతారని ఆశిస్తున్నాం. ముందుగా రెండు ఆసనాల పేర్లు తెలుసుకుందాం. ఫస్ట్ది వ్యాఘ్రాసనం, సెకండ్ది ఉత్కటాసనం. ముందుగా వ్యాఘ్రాసనం ఎలా చేయాలో చూద్దాం. మనం వ్యాఘ్రాసనంకి వెళ్ళే ముందు ఫస్ట్ దండాసనంలో ఉండాలండి. దండాసనం నుంచి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని వజ్రాసనం పోస్చర్కి వచ్చేయాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి మెల్లగా మనం ఇలా మన ఆర్మ్స్ ఫ్లోర్ మీద రెస్ట్ చేసుకొని ఈ పొజిషన్కి రావాలి. సో ఈ పొజిషన్ క్యాట్ పోస్చర్ అండి. ఈ క్యాట్ పోస్చర్ నుంచి మనం గాలి తీసుకుంటూ మన కాల్ని మన హెడ్ వైపు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. బ్రీత్ ఇన్ అండ్ రేజ్ యువర్ లెగ్. దీంట్లో మనం ఈ కాలు మన హెడ్ వైపుకి లాగుతూ ఉండాలి. బ్రీత్ అవుట్, చిన్నగా మన చిన్ని నీకి టచ్ చేయడం జరుగుతుంది. అలానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ కాలు పైకి, శ్వాస వదులుతూ చిన్ని నీకి టచ్ చేయాలి. సో ఇదే మనం వేరే లెగ్తో కూడా చేద్దామండి. శ్వాస తీసుకుంటూ కాలు పైకి, శ్వాస వదులుతూ చిన్ని నీకి టచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ కాలు పైకి, శ్వాస వదులుతూ చిన్ని నీకి టచ్ చేయాలి. ఇలా మీరు ఒక 10 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. మెల్లగా వజ్రాసనంలోకి వచ్చేయాలి. వజ్రాసనం నుంచి దండాసనంలోకి వచ్చేసి రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం వ్యాఘ్రాసనం ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం ఈ ఆసనం కాంట్రాఇండికేషన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంది. సో ఈ ఆసనం అల్సర్స్ ఉండేవాళ్ళు, క్యాన్సర్స్ ఉండేవాళ్ళు, రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదండి. అంతేకాకుండా నీ సర్జరీస్ అయిన వాళ్ళు యోగా ట్రైనర్ పర్యవేక్షణలో చేయడం శ్రేయస్కరం. ఈ ఆసనం వల్ల మనకి థై రీజియన్లో ఫ్యాట్ తగ్గడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆసనం వల్ల మనకి సయాటికా పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగడం జరుగుతుంది, అంతేకాకుండా మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. సో ఈ ఆసనం మీరు ప్రాక్టీస్ చేసి మంచి బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం ఉత్కటాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉత్కటాసనంలో ముందుగా మనం కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టుకోవాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి రేస్ చేయాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ మన మోకాళ్ళను బెండ్ చేసి చైర్ పోస్చర్లోకి రావాలి. ఈ పొజిషన్లో మనం మన స్పైన్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ముందుకు కానీ వెనక కానీ ఉండకుండా స్ట్రైట్గా ఉంచుకోవాలి. బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆసనంలో మనం 30 సెకండ్స్ ఉండి ఒక 10 రౌండ్స్ చేస్తే మనం మంచిగా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్, శ్వాస వదులుతూ చేతులు కిందకు దించేసి నార్మల్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఉత్కటాసనం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ ఆసనం వల్ల ఉండే కాంట్రాఇండికేషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా నీ సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనం చేయకూడదండి. అంతేకాకుండా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మంచి యోగా ట్రైనర్ పర్యవేక్షణలో చేయడం శ్రేయస్కరం. సో ఇప్పుడు మనం కాంట్రాఇండికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. మనం ఇప్పుడు దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. దీనివల్ల మనకు థై రీజియన్లో ఫ్యాట్ తగ్గడమే కాకుండా మన లెగ్స్ అనేది టోన్ అవ్వడం జరుగుతుంది, అంతేకాకుండా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మన హ్యాండ్స్లో కూడా ఫ్యాట్ తగ్గి మంచిగా టోన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం రెండు సింపుల్ ఆసనాస్ తోటి థై రీజియన్లో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెల్వా మరి, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.